హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇదే రోజు చరిత్రలో ఏం జరిగి ఉండొచ్చు అని తెలుసుకోవాలని ఉంటుంది. కానీ అది ఎలా తెలుసుకోవాలి అని కొంతమందికి తెలియదు. అందుకే మన ఛానల్లో అదే రోజున చరిత్రలో ఏం జరగచ్చు అనేది కొన్ని సందర్భాలను గూగుల్ ద్వారా మేము తెలుసుకొని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాము. మనం ఈరోజు April 26 చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాము. 1920లో పార్లో షాప్లీ మరియు ఏబర్ డీ కార్టిష్లు నిహారికల స్వభావం అయిన గెలాక్సీలు మరియు విశ్వం యొక్క పరిమాణంపై యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అది వాషింగ్టన్లో గొప్ప చర్చ రోజు. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఫ్రాన్స్ యొక్క వీచి సహకార పాలనా నాయకుడు మార్షల్ ఫిలిప్ పైటైన్ రాజద్రోహం చేసినందుకు గాను అరెస్టు అయిన రోజు. 1952లో పార్టీ బెర్గ్ అనే మహిళ గాల్ఫ్ గేమ్లో 64 స్కోర్ చేసిన రోజు. ఆ రోజు ఆ మహిళకు పోటీలో ఉత్తమ రౌండ్ అవార్డును ఇచ్చిన రోజు. 1956లో మొట్టమొదటి కంటైనర్ షిప్ ఐడల్ ఎక్స్ ఇది న్యూజెర్సీ నుండి టెక్సాస్కు బయలుదేరిన రోజు. 1986లో ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన అణు విపత్తు యుఎస్ఎస్ఆర్లోని చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో 4వ రియాక్టర్ పేలింది. 31 మంది మరణించారు. పశ్చిమ ఐరోపా వరకు రేడియో ధార్మిక కాలుష్యం చేరుకున్న రోజు. 2005లో అంతర్జాతీయ ఒత్తిడితో సిరియాలోని 14,000 మంది సైనిక దళాల్లో చివరి సైనిక దళాలను ఉపసంహరించుకుంది. ఆ దేశంపై 29 సంవత్సరాల సైనిక ఆధిపత్యాన్ని ముగించింది. ఇవే కాకుండా మీకు కూడా ఇంకా ఏమైనా అదే చరిత్రలో జరిగిన సంఘటనలు ఏమైనా తెలిసి ఉంటే కింద కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.